మై ఛానల్. నా పేరు వచ్చేసి శ్రీదేవి రెడ్డి. సో ఈరోజు చాలా మంది నాకు రిక్వెస్ట్ చేశారు కదా స్క్వేర్ మిర్రర్ చూపించమని. సో ఈరోజు వచ్చేసి చిన్న స్క్వేర్ మిర్రర్. దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి నాకు తెలిసినంత వరకు అయితే. సో నేను చిన్న సైజు స్క్వేర్ మిర్రర్ డిజైన్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది కాబట్టి నేను చిన్న సైజు స్క్వేర్ మిర్రర్ చూపిస్తానన్నమాట. సో ఈ మిర్రర్ ఎలా కుట్టాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ సైజు మిర్రర్ నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ వర్క్లో ఉన్న డిజైన్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఒక మిర్రర్ వస్తుంది. ఇది వచ్చేసి రౌండ్ కలర్ రౌండ్ సైజ్ మిర్రర్ వస్తుంది. ఇవన్నీ పెద్ద లావుగా ఉంటాయి కదా లంబాడీ మిర్రర్స్, సో అవి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫిష్ బోన్, ఇక్కడ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి ఒక మిర్రర్ అనేది ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను నేను. సో నేను దీనికి కూడా యాంకర్ థ్రెడ్, ఇది కాటన్ థ్రెడ్ అన్నమాట, ఇదే యూజ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఒక దాంట్లో 6 పోగులు ఉంటాయి కదా, నేను ఒక 3 పోగులు తీసేసుకొని అది వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను చార్మినార్లో తీసుకొచ్చాను మిర్రర్స్. ఇవి 1/2 కేజీ ఉన్నాయన్నమాట. ఇవి 100 రూపీస్కి 1/2 కేజీ. వీటినే లంబాడీ మిర్రర్స్ అని కూడా అంటారు. సో మనకు ఇవి కోటీలో కూడా అవైలబుల్ ఉంటాయి. 10 రూపీస్కి అలా తులం ఇస్తారనమాట. నేను ప్లాస్టిక్ మిర్రర్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవి వచ్చేసి ఇలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ మిర్రర్ వచ్చేసి మనము హ్యాండ్ వర్క్ అనేది ఎప్పుడైనా కానీ ఖరాబ్ కాదు కాబట్టి నా ప్రకారంగా అయితే మిర్రర్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. మగ్గం వర్క్ అలాంటి వాటికి ప్లాస్టిక్ మిర్రర్ యూజ్ చేయొచ్చు కానీ అని నేను అనుకుంటాను. సో నా దగ్గర నేను ఇంతకుముందుకు ఒకసారి ఒక శారీ కుట్టుకున్నాను ప్లాస్టిక్ మిర్రర్తో. కాకపోతే ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ మిర్రరు రెండు కలిపి కుట్టాలన్నమాట. దీనికి ఎక్కువ ఐరన్ చేస్తే కూడా ఇది అనేది దీనిది షైనింగ్ పాడవుతుంది. ఐరన్ చేయకుండా ఉన్నటువంటివి సింథటిక్ శారీస్ అట్లాంటి వాటికి అట్లాంటి బ్లౌజెస్కి కుట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటాను. ఎందుకంటే రేక్ అనేది ఇలా పల్చగా ఉంటుంది కదా. సో నేను సజెషన్ చేసేది మటుకు గ్లాస్ మిర్రరే. నాకు ఇష్టం కూడా గ్లాస్ మిర్రరే అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఈ గ్లాస్ మిర్రర్ అనేది ఎలా కుట్టాలో చూపిస్తాను. సో నేను దీనిపైన మిర్రర్ ఇలా పెట్టుకుంటున్నాను. స్టిక్ చేసి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరైనా బిగ్నర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే స్టిక్ చేసుకోండి. నేను ఈ కార్నర్ ఉంటుంది కదా ఫస్ట్ ఈ మిర్రర్కి ఫస్ట్ కార్నర్స్ కట్లేసుకోవాలి. సో నేను ఫస్ట్ వచ్చేసి ఈ కార్నర్ తీసుకుంటున్నాను. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ అన్నమాట. ఇక్కడ నుంచి దీని కిందికి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ సైడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ అద్దానికి అనేది కట్లు పడాలి. ఎందుకంటే అద్దం జరగకుండా ఇది స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ మిర్రర్స్ ఇలానే కుడతారన్నమాట. సో పెద్దదైనా చిన్నదైనా సేమ్ యాజ్ ఈజ్గా ఇలానే కుడతారు. చాలా ఈజీ అండి ఈ మిర్రర్ కుట్టడం కూడా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దీన్ని యాజ్ ఈజ్గా ఫస్ట్ దగ్గరికి ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి అన్ని కట్లు వేసేసాం కదా, ఇలా అనేసుకొని ఈ కట్లలో నుంచి ఒకసారి ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి ఇలా తీసుకొని కిందికి కొంచెం క్లాత్ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇలా తీసుకోవాలి. వచ్చేసి ఇలా తీసుకోవాలన్నమాట.
మళ్ళీ స్టార్టింగ్ దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే ఇది ఉందో దాంట్లో నుంచి తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు యాజ్ ఈజ్గా మనము చిన్న మిర్రర్ రౌండ్ మిర్రర్ ఎలా కుట్టామో అలాగా ఒకసారి థ్రెడ్కి అండ్ మళ్ళీ ఒకసారి దారంలోకి తీసుకోవాలి. దీన్ని అనేది ఫుల్ కవర్ చేసేయాలన్నమాట. సో మళ్ళీ ఇలాగే తీసుకొని క్లాత్కి ఒకసారి దీనికి ఒకసారి తీసుకుంటే ఇంకా ఇది అసలు ఊడన్ కూడా ఊడదన్నమాట. చాలా ఈజీగా చాలా బాగుంటుంది ఈ వర్క్ అనేది. మనకు హ్యాండ్ వర్క్స్ అంటేనే చాలా లాంగ్ లైఫ్ కదా, సో అందుకోసమనే ఎక్కువ వరకు అయితే మిర్రర్ గ్లాస్ మిర్రర్ ప్రిఫర్ చేస్తాను నేను. బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. సేమ్ ఒక కట్లు ఒకటే చేంజ్ అండి దీనికి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము పైన ఇవి ఏమంటారు అల్లడం మటుకు యాజ్ ఇట్ ఈజ్గా మన రౌండ్ మిర్రర్కి ఎలా అల్లుతామో అలాగే అన్నమాట. ఇది కుట్టిన తర్వాత చాలా బాగుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. ఇది ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా, మీకు కుట్టడానికి వచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అడిగిన వాటికి నేను కొంచెం లేట్గా లేట్గా స్పందిస్తున్నాను, ఎందుకంటే ఒకటెనకాల ఒకటి చూపిస్తున్నాను కదా. సో నేను అన్నీ చూసుకొని పెట్టుకుంటున్నాను ఏది చెయ్యాలి అనేది. నెక్స్ట్ ముగ్గు వర్క్ కూడా అడిగారు కదా, సో నేను అది ప్రింటింగ్కి ఇచ్చాను, అది రాగానే అది కూడా చేస్తానన్నమాట. సో ఇంతే అండి స్క్వేర్ మిర్రర్ కుట్టడం అనేది. నేను ఇక్కడ దారం అనేది కిందికి తీసిన తర్వాత మీకు మంచిగా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఇక్కడ అన్నీ ఇలాగే వస్తుంది. నేను ఒక్కసారి మిర్రర్స్ ఒకటి పెట్టి మీకు చూపిస్తాను. సో డిజైన్ అనేది ఇలా వస్తుందండి. చుట్టూ నాలుగు మిర్రర్స్ వచ్చేసి మధ్యలో ఒక రౌండ్ మిర్రర్ వస్తుంది. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ చూపించనా లేదంటే ఫిష్ బోన్ చూపించాలా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే ఖచ్చితంగా ఫిష్ బోనే వస్తుంది. ఇది ఒకటి లాంగ్ అండ్ షార్ట్ ఫిష్ బోన్ ఏది చూపించాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ కూడా ఒక మిర్రర్ వస్తుంది అన్నమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా.
ఇది కుట్టిన తర్వాత చాలా సూపర్ ఉంటుంది ఈ బ్లౌజ్, ఎందుకంటే మిర్రర్ వచ్చేసి దీనికన్నీ లైట్ కలర్స్ వస్తుంది అనమాట. మీకు మిర్రర్ అర్థమైందా కాలేదా అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అర్థం కాకపోతే నేను ఒక్క సింగిల్ మిర్రర్ ఒక్కటి వేసేసి అది కూడా చూపిస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వర్క్? డిజైన్ బాగుందా అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీని శారీ వచ్చేసి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. దీంట్లో వర్క్స్ అన్ని ఏ వర్క్ చూపించాలనేది కూడా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే మటుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఒక నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు ఇంకో నలుగురికి షేర్ చేస్తే బాగుంటుంది. మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మటుకు చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.